वेलकम बैक टू टीवी वैजाग् अनकापल्ली जिल्ला नर्सीपट्नम पंडित रविशंकर जन्मदिन शुभाकांक्षलु तेलुपुतू नर्सीपट्नम एरिया आसुपत्रिलो आर्ट आफ् लिविंग आध्वर्यंलो गुलगोंड जेडीपीडीसी सुर्ल वेंकटगिरिबाबू आर्ट आफ् लिविंग नुंचि गिरिबाबू इद्दरू कलिसि रोगुलकु पंड्लु रोट्लु पंपणी चेशारु। ई संदर्भंगा जेडीपीडीसी गिरिबाबू विलेकरुलतो मात्लाडुतू प्रस्तुत समाजంలో ప్రతి ఒక్కరూ కోపాన్ని విడిసి శాంతిని స్వీకరించడం ద్వారా ఎక్కువ కాలం ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు। ఈ రకంగానే చేయడం కోసం యోగాను అందరూ అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు। థాంక్యూ టివేట్ వైజర్। आर्ट आफ् लिविंग अने रिजन यानी कैस्ट यानी का मानव विकास कोसम एर्पट संस्थ दी तो मताल तो कुलाल तो संबंध लेने संस्थ मरी आ क्रम चार मंदिर अट सुदर्शन क्रिया योग रविशंकर गारु इच्छे क्लास वलन को टाइम अभी मुंदी चेस्ट एक्सरसाइज ब्रीत एक्सरसाइज अलवा దీని నుంచి బయటపడిన దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి। అయితే ఈ యోగా అనేది మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఇందాక గిరిగారు చెప్పినట్టుగా ఫ్రీ వయోలెంట్ స్ట్రెస్ ఫ్రీ ఈ రెండు ఉంటే కోపం శాంతి కోపాన్ని విస్మరించడం శాంతియుతంగా ఉండడం ఈ రెండు ఉంటే ఏ విధమైన జబ్బులు ఉండవు హాయిగా ప్రశాంతంగా బ్రతకొచ్చు అన్ని వనరులు మన దగ్గరికి వస్తాయి అనే దానికి ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ బేస్ రైట్ తర్వాత గత సంవత్సరం ఇక్కడ కోవిడ్ బాధితులకు ఒక రోజు భోజనాలు పెట్టడం జరిగింది। ఇదే రోజున ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది। గురుగారు ఏమంటే స్ట్రెస్ ఫ్రీ వైలెన్స్ ఫ్రీ అంటే హింస ఒత్తిడి లేని సమాజ స్థాపనకి మన శాంతి కోసం గురుగారు ఎప్పుడూ నిత్యం పనిచేస్తున్నారు। అటువంటి వ్యక్తి ఉన్న సంస్థ స్థాపించిన సంస్థలో పనిచేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం। ఈరోజు గురుగారు పుట్టినరోజు సందర్భంగా మనం హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషెంట్లందరికీ పళ్ళు పంచాలి అని నిర్ణయం చేసుకోవడం జరిగింది।